హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈవీ తెలుగు. నా పేరు పవన్ కుమార్. ఫిబ్రవరి 1వ తేదీన మన ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ఎకో సిస్టమ్ని మరింత పటిష్టంగా చేసేందుకు ఒక బ్యాటరీ స్వాపింగ్ పాలసీని తీసుకురాబోతున్నామని ఆవిడ తెలియజేయడం జరిగింది. అయితే ఇది ఇలా ఉండగా April 20వ తేదీన నీతి ఆయోగ్ ఇండియన్ గవర్నమెంట్ యొక్క బ్యాటరీ స్వాపింగ్ పాలసీని ఇంప్లిమెంట్ చేసేందుకు ఒక డ్రాఫ్ట్ పాలసీని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఈ డ్రాఫ్ట్ పాలసీలో ఏముంది, అసలు బ్యాటరీ స్వాపింగ్ అంటే ఏంటి, దీనివల్ల ఇండియన్ ఈవీ ఇండస్ట్రీకి మరియు కన్జ్యూమర్స్ అయిన మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా మనం బ్యాటరీ స్వాపింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్యాటరీ స్వాపింగ్ అంటే మన ఎలక్ట్రిక్ వెహికల్కి యూజ్ చేసే బ్యాటరీని అది ఛార్జింగ్ అయిపోయే సమయంలో బ్యాటరీ స్టేషన్ దగ్గరికి వెళ్ళి ఆ బ్యాటరీని మార్చుకొని మనం జర్నీని కంటిన్యూ చేయొచ్చు అన్నమాట. దీనినే బ్యాటరీ స్వాపింగ్ అంటారు. అయితే ఇలా మనం బ్యాటరీని స్వాప్ చేసుకునేందుకు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్కి కొంత మనీని అయితే ఇవ్వవలసి ఉంటుంది. ఈ బ్యాటరీ స్వాపింగ్ వల్ల మన ఎలక్ట్రిక్ వెహికల్లో ఛార్జ్ అయిపోతుందేమో అన్న భయాన్ని వదిలి మనం హ్యాపీగా జర్నీని కంటిన్యూ చేయొచ్చు. ఒక ఎలక్ట్రిక్ వెహికల్కి బ్యాటరీ కాస్ట్ అనేది మిగతా కాంపోనెంట్స్ కంటే చాలా అధికంగా ఉంటుంది. ఈ బ్యాటరీ స్వాపింగ్ వల్ల మనం ఎలక్ట్రిక్ వెహికల్ని వితౌట్ బ్యాటరీ కొనుక్కొని బ్యాటరీని సబ్స్క్రిప్షన్ పద్ధతిలో బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ నుండి అద్దెకు తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ధర అనేది తగ్గుతుంది. అయితే మన గవర్నమెంట్ కంటే ముందే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ని ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసి ఉన్నాయి. దీనిలో రివోల్ట్ మోటార్స్, రేస్ ఎనర్జీ, బౌన్స్ ఇన్ఫిల్ లాంటి ప్రముఖ కంపెనీలతో పాటు ఇతర కంపెనీలు కూడా ఉన్నాయి. ఇక నీతి ఆయోగ్ వారు తీసుకొచ్చిన డ్రాఫ్ట్ పాలసీ గురించి అయితే మనం చూసుకున్నట్లయితే దీంట్లో వారు కొన్ని కీలక విషయాలను అయితే సూచించారు. దాంట్లో మొదటిది బిఎంఎస్ని మానిటరీ చేశారు. బిఎంఎస్ అంటే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఈ బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది బ్యాటరీ ప్యాక్లో ఉన్న ప్రతి ఒక్క సెల్ ఎంతవరకు ఛార్జ్ కావాలి, అట్ ద సేమ్ టైం వాటి యొక్క టెంపరేచర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే విషయాలను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 50%కి పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ చైనా నుండి లేదంటే విదేశాల నుండి దిగుమతి చేసుకున్న నాసిరకం హార్డ్వేర్ బిఎంఎస్లే వాడుతున్నాయి. దీనిని నివారించడానికి నీతి ఆయోగ్ డ్రాఫ్ట్ పాలసీలో ఏవైతే బ్యాటరీస్ని స్వాపింగ్ చేస్తారో ఆ బ్యాటరీస్కి బిఎంఎస్ని తప్పనిసరి చేసింది. మరియు ఈ బ్యాటరీస్ యొక్క హెల్త్ని IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ద్వారా ఇంట్లో లేదా బయట ఉండి ఫోన్లోనే చెక్ చేసుకునే విధంగా ఉండాలని వారు సూచించారు. మనకు ఆధార్ కార్డ్ నెంబర్ ఎలాగో బ్యాటరీకి స్వాపింగ్కి యూజ్ చేసే బ్యాటరీస్కి UIN యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ని తప్పనిసరి చేసింది. ఈ UIN నెంబర్ సోలార్ ఇండస్ట్రీలో కూడా ఉంటుంది. మన ఆధార్ కార్డ్ నెంబర్కి ఎలా అయితే మన ఊరు, మన పేరు, మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని లింక్ అయి ఉంటాయో UIN నెంబర్కి బ్యాటరీకి సంబంధించిన డీటెయిల్స్ లైక్ బ్యాటరీ పొటెన్షియల్ కానీ బ్యాటరీ ఓల్టేజ్ కానీ ఇలాంటి దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని లింక్ అయ్యి ఉంటాయి. మరియు ఈ పాలసీ స్వాపింగ్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బ్యాటరీ యొక్క యూసేజ్ హిస్టరీ అంటే లైక్ ఎవరు ఎప్పుడు ఎక్కడ బ్యాటరీ స్వాప్ చేశారా లాంటి విషయాలు వారి దగ్గర ఉండడం తప్పనిసరి చేసింది. దీనివల్ల ఎవరైనా బ్యాటరీని ట్యాంపర్ చేసినా డ్యామేజ్ చేసినా ఈజీగా తెలిసిపోతుంది. ఈ పాలసీలో మరొక కీలక విషయం ఏంటి అంటే ఈ బ్యాటరీ స్వాపింగ్ కేవలం FAME II స్కీమ్ లేదా ACC PLI స్కీమ్లో ఉండే బ్యాటరీస్కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అంటే హై స్పీడ్ వెహికల్స్ విత్ సర్టెన్ మినిమం రేంజ్ ఉన్న వెహికల్స్కి మాత్రమే. ప్రస్తుతం మన దేశంలో చాలా లో రేంజ్, లో కెపాసిటీ మరియు లో స్పీడ్ వెహికల్స్ అనేవి ఉన్నాయి. అవి ఈ పాలసీ కిందకి రావు. ఈ పాలసీ ఓన్లీ ఫర్ 2-వీలర్స్ and 3-వీలర్స్. అయితే 4-వీలర్స్కి ఎందుకు కాదంటే 4-వీలర్స్లో బ్యాటరీ అనేది ఇంటిగ్రల్ పార్ట్, దానిని స్వాప్ చేయడం అనేది చాలా కష్టతరమైన విషయం. టెస్లా లాంటి కంపెనీలు ఈ స్వాపింగ్ని ట్రై చేసినప్పటికీ అనుకున్నంత మేర సక్సెస్ని సాధించలేదు. ఇవి ఈ డ్రాఫ్ట్ పాలసీలో ఉన్న కీలక విషయాలు. ఈ బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్స్ని గవర్నమెంట్ 2 ఫేజ్లలో తీసుకురాబోతుంది. మొదటి ఫేజ్లో 40 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు వీటిని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 2వ ఫేజ్లో 5 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలకు ఎక్స్పాండ్ చేస్తుంది. అయితే గవర్నమెంట్ దీనికి సంబంధించిన టెక్నికల్ మరియు ఆపరేషనల్ స్పెసిఫికేషన్స్ ని వీటిని విడుదల చేయలేదు. వచ్చే నెల అంటే June 5వ తేదీన ఈవీ కంపెనీలతో మరియు కొందరు ప్రముఖులతో జరిగే హై లెవెల్ మీటింగ్ తర్వాత దీనికి సంబంధించిన స్టేట్మెంట్ని రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే గవర్నమెంట్ ఇక్కడ మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీని కూడా ప్రొవైడ్ చేస్తుంది. బ్యాటరీ ప్యాక్స్ యొక్క సేఫ్టీ, టెక్నికల్ మరియు పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ని ఎవరైతే మెయింటైన్ చేయగలం అని అనుకుంటున్నారో వాళ్ళు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ని మొదలు పెట్టచ్చు. దీనికి మీరు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, మున్సిపల్ కార్పొరేషన్, స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ మరియు డిస్కామ్ నుండి పర్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకున్న 5 రోజుల్లో మీకు పర్మిషన్ లభిస్తుంది. 6వ రోజు నుంచి మీరు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్ బిజినెస్ని మొదలు పెట్టచ్చు. అయితే ఈ డ్రాఫ్ట్ పాలసీలో కొన్ని విషయాలు అసంపూర్ణంగా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. వీటికి సంబంధించి జూన్ 5వ తేదీన జరగబోయే సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ స్వాపింగ్ పాలసీ వల్ల
ఇండియన్ ఈవీ ఇండస్ట్రీకి మరియు కన్జ్యూమర్స్ అయిన మనకు ఎలాంటి లాభం చేకూరుతుంది అనే విషయం గురించి తెలుసుకోవాలంటే మనం ఇంకొంత కాలం వెయిట్ చేయాల్సిందే. ఇది నీతి ఆయోగ్ వారి డ్రాఫ్ట్ పాలసీ గురించిన వివరాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ సోషల్ మీడియా గ్రూప్స్లో షేర్ చేయండి. ఈ డ్రాఫ్ట్ పాలసీ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాలను తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.